ఆరాధ్య ప్రాపర్టీస్ ఫ్రెండ్స్, ఈరోజు మహేశ్వరం లొకేషన్లో మనకి ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్కి రావడం జరిగిందండి. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ మనం ప్రజెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి, ఈ వెంచర్ ఏదైతే ఉందో. సో ఈ వెంచర్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది వచ్చేసి కంప్లీట్గా 40 ఏకర్స్ ల్యాండ్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా 40 ఏకర్స్ ల్యాండ్. ఈ 40 ఏకర్స్ ల్యాండ్లో మనకి ఆల్మోస్ట్ 90% ప్లాట్స్ ఆల్సో సోల్డ్అవుట్ అయిపోయినాయి. సో మనం ఫర్దర్ అంటే రిమైనింగ్ ప్లాట్స్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. క్రాస్ బిట్స్ ఉన్నాయి, మనకి కమర్షియల్ బిట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ బిట్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఏంటంటే ఫైనల్ అంటే వెంచర్ మొత్తం కూడా ఫైనల్ స్టేజ్లో ఉందండి. ఇది మొత్తం కంప్లీట్గా ఈ వెంచర్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చింది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఈ వెంచర్ అనేది కంప్లీట్గా 40 ఏకర్స్ ల్యాండ్ అండి. 40 ఏకర్స్ ల్యాండ్, ఇందులో మనకి మినిమం 165 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 280 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 180 స్క్వేర్ యార్డ్స్ కూడా రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఇందులో పార్క్ ఏరియా, మనకి ఈ వెంచర్లో మనకి పార్క్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 2-3 పార్క్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, కాంపౌండ్ వాలు, సో ఇవన్నీ కూడా మనకి ఈ వెంచర్లు ఇవ్వడం జరిగింది. మనకి లాంగ్లో మీకు నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాండి. మీకు లాంగ్లో కనపడేది మహేశ్వరం అండి. ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ లొకేషన్ వచ్చేసి మనకి మహేశ్వరం అండి. మన వెంచర్కి ఆపోజిట్లోనే మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. మనకి విల్లాస్ కూడా మీకు నేను మీకు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ విల్లాస్ కూడా చూపిస్తాను. మన వెంచర్ దగ్గరలోనే విల్లాస్ ఇక్కడ మనకి ఈ లొకేషన్ వచ్చేసి విల్లాస్ నడుస్తున్నాయండి. విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో పెద్ద పెద్ద మనకి హిల్ టాప్స్ను కూడా మన వాళ్ళు క్రాస్ చేసేసి టోటల్గా మనకి 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. ఈ వెంచర్లో నుంచి మనకి ఒక 100 ఫీట్ రోడ్ కూడా హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో వెళ్తుందండి. హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో ఒక 100 ఫీట్ రోడ్ కూడా వెళ్తుంది. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మహేశ్వరం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. మహేశ్వరం విలేజ్ ఇక్కడ నుంచి మనకి మనసానపల్లి క్రాస్ రోడ్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి తుక్కు కూడా వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి ఓఆర్ఆర్ కూడా ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దాంతోపాటు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 12 కిలోమీటర్స్ to 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 15-16,000 వరకు కూడా మేనేజ్మెంట్ పెంచే ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు మనకి ఇక్కడ రెసిడెన్షియల్గా ఉండటానికి కూడా ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ జోన్ అండి. మనకి 25 లాక్స్, 20 లాక్స్, 30 లాక్స్ లోపల మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగున్న జోన్ అండి ఇది. దాంతోపాటు ఇది జోన్ విషయానికి వస్తే జోన్ కూడా ఆర్1 జోన్లో ఉంది. ఇది కంప్లీట్గా ఆర్1 జోన్లో ఉంది. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండి, మనకి ఎదురుగా కనపడేది ఏదైతే ఉందో మనకి వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు, మనకి పార్క్స్ ఇచ్చారు, దాంతోపాటు కాంపౌండ్ వాల్ ఇచ్చారు. సో అన్ని ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ డన్ అండి. సో అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. కానీ మనకేంటంటే బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు మనకి మిగతా వర్క్ కూడా వితిన్ కమింగ్ 2-3 మంత్స్లో ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకేంటంటే ఈ వెంచర్లో వచ్చేసి మన వాళ్ళు క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారండి. ఈ వెంచర్లో మనకి యాజ్ పర్ హెచ్ఎండి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రకారం కాకుండా మనకి ఎక్స్ట్రా క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్లో 40 ఏకర్స్ ల్యాండ్ కాబట్టి మనకి వెంచర్లో క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్ కూడా మనకు ఆల్మోస్ట్ G+1 పర్మిషన్ వచ్చిందండి. అంటే పర్మిషన్ సపరేట్ పర్మిషన్ తెచ్చుకునేది ఏమి ఉండదు. ఇక్కడ మనకి హెచ్ఎండి ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ యాడ్ అవుతున్నాయండి. సో మీకు దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైనా దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.